డిటెక్టివ్ యుగేందర్ కథ నలభై ఎనిమిది గంటలు రచయిత కొమ్మూరి సాంబశివరావు మొదటి భాగం అతను బస్సు దిగాడు అప్పటికి బాగా చీకటి పడింది వీధి దీపాల వెలుగులోకి వెళ్లకుండా పేమెంట్ అవతల అంచున నడుస్తున్నాడు చాలా చలిగా ఉంది ఉల్లు కోట్లు చేతులకి గ్లౌజ్లు వేసుకున్న ధనికులు గొంగులీలు కప్పుకున్న బీదలు కొంతమంది తప్ప వీధిలో అట్టే జనం లేరు అతను త్వరగా నడవడం లేదు నెమ్మదిగానూ వెళ్ళడం లేదు రోజంతా ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వెళుతున్న సామాన్యుడి వలె ఉన్నాడు బ్రౌన్ రంగు ఉలెన్ పాంటు నల్లట్టి షూ బ్రౌన్ రంగు ఓవర్ కోట్ అదే రంగు మఫ్లర్ చెవుల మీద నుంచి మెడ చుట్టూ చుట్టుకున్నాడు హ్యాట్ బాగా మొహం మీదకి లాక్కున్నాడు టార్చ్ వెలుగు మొహం మీద వేస్తే ముక్కు నోరు కళ్ళు తప్ప ఇంకేమీ కనిపించవు రెండు ఫర్లాంగులు నడిచిన తర్వాత జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించుకోవడానికి ఆగాడు అగ్గిపుల్ల గీసి ఆరిపోకుండా అరిచేతుల మధ్య పెట్టుకుని వెనక్కి తిరిగి చూసుకున్నాడు తనని ప్రత్యేకంగా గమనిస్తూ వెంటాడుతూ ఎవరూ రావడం లేదని నిర్ధారణ చేసుకుని ముందుకి సాగిపోయాడు దాదాపు ఆరడుగుల పొడుగు సన్నగా తీగేలా ఉన్నాడు ఇంకో రెండు ఫర్లాంగులు వెళ్ళి మెయిన్ రోడ్ మీద నుంచి కుడివైపున ఉన్న వీధిలోకి తిరిగాడు అది ట్రస్ట్ నగర్ ఆ పేటలో దాదాపు అన్ని కొత్తగా కట్టిన ఇల్లే చిన్న చిన్న తోటల మధ్య విడివిడిగా చిన్న ఇల్లు కొంత దూరం వెళ్ళి మళ్ళీ కుడివైపు వీధిలోకి తిరిగాడు నాలుగు ఇల్లు దాటి ఐదో ఇంటి గేటు దగ్గర ఆగి నెంబర్ చూసి ఆ ఇల్లేనని నిశ్చయం చేసుకుని గేటు తెరిచాడు వసారాలోకి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుదామనుకుంటుండగా తలుపు తెరుచుకున్నది ఒక అతను గుమ్మంలో నిలబడి కమిన్ అని ఆహ్వానించాడు అతను లోపలికి రాగానే తలుపు మూసి తెచ్చారా అడిగాడు ఆ ఏది డబ్బు అడిగాడు వచ్చిన మనిషి రండి ఆ గదిలోకి వెళదాం డెవలప్ చేసి చూసి మీకు ఇస్తానన్న డబ్బు ఇస్తాను అన్నాడు అతను ఇద్దరూ వసారాకి అవతల ఉన్న గదిలోకి వెళ్ళారు దీపం ఆర్పేసి ఎర్ర దీపం వెలిగించి ఇవ్వండి డెవలప్ చేసి చూస్తాను అన్నాడు అతను వచ్చిన అతను అగ్గెపెట్టె కంటే చిన్న పెట్టె జేబులోంచి తీసి ఇచ్చాడు ఆ పెట్టులోంచి మైక్రో తీసి డెవలప్ చేశాడు అతను ఫిలిం ఆరిన తరువాత చిన్న ప్రొజెక్టర్లో పెట్టి చూసి గుడ్ వెరీ గుడ్ పర్ఫెక్ట్ మీకు ఇస్తానన్న డబ్బు ఇస్తాను ఉండండి మిస్టర్ గురునాథ్ అన్నాడు ఇద్దరూ ఆ గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళారు మిస్టర్ గురునాథ్ మీ ఎల్ఈబీ విషయం జ్ఞాపకముందా ఈ రహస్యం ఎలా బయటికి వెళ్ళిందని దర్యాప్తు చేస్తారు అధికారులు జ్ఞాపకముంది సినిమా నుంచి వస్తున్న జనంలో కలిసి వెళ్ళాలి నిన్న సినిమా చూశాను కథ గురించి అడిగితే చెప్పడానికి వెరీ గుడ్ ఇవిగో ఇవన్నీ వంద రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు ఈ పెట్టిలో పెట్టి ఇస్తున్నాను ఈ డబ్బు ఏం చేస్తారు గురునాథ్ సిగరెట్ వెలిగించి అదే ఆలోచిస్తున్నాను బ్యాంకులో వేయడానికి వీలులేదు ఇంట్లో దాచడానికి వీలు లేదు ఇల్లు సోదా చేస్తే పట్టుబడతాను అన్నాడు మీ ఇంటి వెనుక తోట ఉందిగా ఆ చిన్న గార్డెన్ అర్ధరాత్రో తెల్లారగట్టో లేవండి వీధిలో ఎవరికీ కనిపించకుండా తోటలోకి వెళ్ళి లోతుగా గోయి తవ్వండి ఈ పెట్టె ఆ గోతులు పూడ్చిపెట్టండి పూడ్చిన చోట ఓ పెద్ద పూల మొక్క నాటండి అక్కడ తవ్వినట్టు గాని కొత్తగా మొక్క నాటినట్లు కానీ తెలియకుండా జాగ్రత్త పడండి నన్ను మీరు కానీ మిమ్మల్ని నేను కానీ మళ్ళీ కలుసుకోవలసిన అవసరం లేదు గుడ్ బాయ్ గురునాథ్ పెట్టి తీసుకుని లేచి గుడ్ బాయ్ చెప్పాడు ఒంటిగా వెళ్ళటం మంచిది కాదు ఎవరినైనా తోడు పంపుతాను అన్నాడు అతను అవసరం లేదు ఎందుకైనా మంచిది నా మనిషి మీ వీధి దాకా తోడు పంపుతాను సరే పంపండి అతను దేన దయాల్ అని కేక వేశాడు వెంటనే ఓ ముప్పై ఏళ్ళ మనిషి వచ్చాడు ఈయన కూడా వెళ్ళు ఈయన ఇల్లు ఉన్న వీధి వరకు వెళ్ళి వీధి మొదట్లో ఆగు ఆయన ఇంట్లోకి వెళ్ళాక వచ్చాయి ఎస్ సార్ గురునాథ్ దీనదయాలు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే అతను తలుపు గడియపెట్టి తనలో తను నవ్వుకుంటూ పక్కనున్న గదిలోకి వెళ్ళాడు అరగంట తరువాత దీపం వెలిగించాడు నెగిటివ్లు పాజిటివ్ ప్రింట్లు తోలి సంచిలో పెట్టుకుని డార్క్ రూమ్లో ఉన్న డెవలపింగ్ డిస్క్లు కెమికల్స్ ఇనపెట్టిలో పెట్టి తాళం వేశాడు తరువాత ఇల్లంతా ఒకసారి చూసి పుల్ల కూడా లేదని నిశ్చయించుకుని ఒక పొడవాటి తాడు తెచ్చి పెట్టెని ఎత్తి నెమ్మదిగా బావిలోకి విడిచాడు నీళ్లు చప్పుడు కాకుండా పెట్టె బావి గోడకి తగలకుండా జాగ్రత్తగా బావి అడుక్కి దింపాడు తరువాత తాడు పైకి లాగేసి గిలకికి చుట్టి ఇంట్లోకి వెళ్ళాడు దీపాలన్నీ ఆర్పేసి తోలిసంచిలోంచి చిన్న సీసా ఒకటి తీసి అందులో ఉన్నదేదో చేతిలో పోసుకుని తలకి రుద్దుకున్నాడు నల్లగా ఉన్న జుట్టు తెల్లగా అయిపోయింది ఇంకో సీసాలో ఉన్న ద్రవం మొహానికి పూసుకున్నాడు నున్నని మొహం గరుకుగా తయారైంది తొడుక్కుని ఉన్న టెర్లిన్ పాంటు షర్టు విప్పేసి సంచిలోంచి పంచా లాల్చి వేస్ట్ కోట్ తీసి ధరించాడు నీల గదిలోకి వెళ్ళి షర్టు ప్యాంటు గుండీలు తీసేసి జేబులో వేసుకుని వాటిని బాయిలర్లో పడేసి అగ్గిపుల్ల గీసి వెలిగించాడు నిమిషంలో ప్యాంటు షర్టు కాలి మసైపోయాయి తరువాత తలుపుకున్న పిడులన్నిటినీ శుభ్రంగా తుడిచాడు నెమ్మదిగా తలుపు తెరుచుకుని గోడ పక్కగా నడిచి గేటు దగ్గరికి వెళ్ళాడు ప్రహారీ మీంచి వీధి రెండు వైపులా చూసి దరిదాపుల్లో ఎవరూ లేరని నిశ్చయించుకుని చటుక్కున గేటు తెరిచి వీధిలోకి వెళ్ళాడు నెమ్మదిగా నడుస్తూ అదే వీధిలో ఏడిళ్ళ అవతల ఉన్న ఓ ఇంట్లో ప్రవేశించాడు నాలుగేళ్ల పిల్లవాడు రెండేళ్ల పిల్ల హాల్లో సోఫాలో పడుకుని నిద్రపోతున్నారు తలుపు చప్పుడు కాగానే లోపల గదిలోంచి ముప్పై ఏళ్ల స్త్రీ హాల్లోకి వచ్చి అతన్ని చూసి సక్రమంగా సాగిందా అని అడిగింది అతను తల ఊపి తనతో రమ్మని సంజ చేశాడు ఇద్దరూ లోపల గదిలోకి వెళ్ళారు రజని నీకెన్నిసార్లు చెప్పినా ఇలా అజాగ్రత్తగా ప్రవర్తిస్తావేం అన్నాడు అతను కోపంగా ఆమె కంగారు పడి ఇప్పుడు నేనేం తప్పు చేశాను అడిగింది రజిని ఈసారైనా నేను చెప్పే విషయాలు బాగా జ్ఞాపకం ఉంచుకో మనం ఆడుతున్నది నాటకం రంగస్థలం మీద కాదు నిజ జీవితంలో నాటకం ఆడుతున్నాం రంగస్థలం మీద తప్పులు చేస్తే జనం ఏల వేసి గోల చేస్తారు మహా అయితే చెప్పులు విసురుతారు మనం ఆడుతున్న ఈ నాటకంలో తప్పులు చేస్తే ఇద్దరం చస్తాం మన దేశాన్ని మన వాళ్ళని మళ్ళీ చూడలేం నేను నిన్ను ఏరు తీసుకువచ్చింది ఎందుకు నువ్వు చాలా బాగా నటించగలవని కదా నువ్వు నటిస్తున్న పాత్రలో లేనం అయిపోతావని కదా రంగస్థలం మీద నటించే పాత్రలో ఎంతగా లేనం అయిపోతావో అంతకి వెయ్యి రెట్లు ఎక్కువగా ఈ రజనీ పాత్రలో నువ్వు లీనం అయిపోవాలి మన దేశానికి వెళ్ళిపోయే వరకు నువ్వు నువ్వుగా ఉండడానికి వీర్లేదు నిన్ను ఎవరైనా చూస్తున్నా చూడకపోయినా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా రజనీలాగే ప్రవర్తించాలి అంటే నువ్వు నిజంగా రజనీవే అనుకోవాలి ఆ ఇద్దరు పిల్లలు నిజంగా నీ పిల్లలే అయితే అలా సోఫాలో పడుకుని నిద్రపోనిస్తావా పడగ్గదిలోకి తీసుకువెళ్ళి పరుపు మీద పడుకో పెట్టవా పిల్లల్ని ఒంటరిగా వదిలేసి నువ్వు పడగ్గదిలో పడుకుంటావా నేను కాక ఇంకెవరైనా ఈ సమయంలో ఇంటికి వచ్చి ఉంటే అనుమానం కలగదా అన్నాడు అతను రజని తల వంచుకున్నది ఇటువంటి చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి నీ పేరు రజని నా పేరు పరమశివం అని మన భార్యాభర్తలమని ఇద్దరు పిల్లలతో ఇక్కడ ఉంటున్నామని తెలుసు కానీ మన అసలు పేర్లు కానీ మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో కానీ ఎవరికీ తెలియదు మన ప్రభుత్వానికి కూడా ఈ వివరాలు తెలియవు మనం పట్టుబడితే మన తప్పు చేయడం వల్లే పట్టుబడతాం జాగ్రత్త క్షమించండి ఇంకెప్పుడు ఇటువంటి తప్పులు చెయ్యను సరే పిల్లల్ని తీసుకువెళ్ళి లోపల పడుకోబెట్టి తర్వాత నాకు అన్నం పెట్టు వెళ్ళు అన్నాడు పరమశివం ట్యాక్సీ ఎక్కుదాం అన్నాడు గురునాథ్ ఈ ప్రాంతాల ట్యాక్సీ దొరకటం కష్టం చెప్పాడు దీనదయాల్ తోలిపెట్టే చేతిలో గట్టిగా పట్టుకుని నడుస్తున్నాడు గురునాథ్ పెట్టను మోసుకురానా అడిగాడు దీనదయాల్ అవసరం లేదు మెయిన్ రోడ్లోకి వచ్చేసాం బస్సు ఎక్కుదామా ఇక్కడైనా ట్యాక్సీ దొరకదా చాలా ఆలస్యమైంది దొరకటం కష్టం అయినా ప్రయత్నిద్దాం బస్ స్టాండ్ దగ్గర మనుషులు ఎవరూ లేరు దూరాన్న ఉన్న ఓ ఇరానీ హోటల్లో మాత్రం జనం ఉన్నారు మనం అవతల టర్నింగ్ వరకు వెళితే ట్యాక్సీ దొరకవచ్చు అన్నాడు దీనదయాల్ అయితే పద అన్నాడు గురునాథ్ త్వరగా ఇంటికి వెళ్ళాలని తాపత్రయపడుతున్నాడు టర్నింగ్లో పేమెంట్ మీద నిల్చున్నారు నాలుగు రోడ్లు కలిసిన సర్కిల్ అది ఎదురుగా సిగరెట్ కొట్టు ఉంది అక్కడ ఇద్దరు ముగ్గురు నిలబడి ఉన్నారు అప్పుడప్పుడు రోడ్డు మీద ఒకరిద్దరు వెళుతున్నారు ఈ ప్రాంతాల ట్యాక్సీ స్టాండ్ లేదా లేదు అంటూ దీనదయాల్ జేబులో చెయ్యి పెట్టుకుని చూసి అరే లేవే ఆ కొట్టికి వెళ్ళి తెచ్చుకుంటాను అన్నాడు ఏం కావాలి బీడీ సిగరెట్ ఉంది ఇవ్వనా వద్దు నాకు బీడీలు అలవాటు సిగరెట్ తాగితే దగ్గు వస్తుంది అని రోడ్డుకి అవతల వైపునున్న సిగరెట్ కొట్టికి వెళ్ళాడు దీనదయాల్ ట్యాక్సీ వస్తుందేమోనని గురునాథ్ రోడ్డు రెండు వైపులా చూస్తున్నాడు ఒకవైపు నుంచి కారు వస్తుంది ట్యాక్సీయో కాదో తెలియలేదు పేమెంట్ అంచు నిలబడి చూస్తున్నాడు స్పీడుగా వస్తుంది చెయ్యి ఊపాడు గురునాథ్ స్పీడు తగ్గలేదు ట్యాక్సీ కాదేమో ఎవరిదో కారేమో ననుకుని వెనక్కి ఒక అడుగు వెయ్యబోయాడు వెనక్కి నుంచి అతని చేతిలో తోలిపెట్టి ఎవరో లాక్కోవటం భుజం పట్టుకుని అతని ముందుకు తొయ్యడం ఒక్క క్షణంలో జరిగాయి కీచు మని కారు బ్రేకులు చప్పుడు చేశాయి సిగరెట్ కొట్టు దగ్గర ఉన్న మనుషులు దీనదయాలు చాలా స్పీడుగా వస్తున్న కారు కింద ఓ మనిషి పడటం చూశారు కీచ్ మంటూ కారు ఆగటం కూడా చూశారు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటూ పరిగెత్తారు అందరూ దీనదయాల్ తప్ప గుడ్ గాడ్ హీఈస్ డెడ్ అన్నారు ఎవరో రోడ్డు మీద పడి ఉన్న మనిషిని చూసి డ్రైవర్ గజగజ ఉనికిపోతున్నాడు మతిలేని వాడిలా కారుకి ఎదురుగా ఎందుకు వచ్చాడు బంపర్ తలకి తగిలింది బ్రెయిన్ మ్యాటర్ బయటికి వచ్చేసింది అన్నారు ఇంకెవరో వాళ్లలో ఒకడు పోలీసులకి ఫోన్ చేయడానికి వెళ్ళాడు